నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు ముందుగా దేశంలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోడీ సమీక్ష మహారాష్ట్ర తమిళనాడుతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు వెల్లడి ఢిల్లీలో కరోనా వ్యాప్తిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్ల సంఖ్య పెంచాలని ఆదేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ సంవాద్ ర్యాలీలో ప్రసంగించిన రాజ్నాథ్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ తొలగింపుతో కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని వెల్లడి కరోనా రోగుల్లో ఎనిమిది ప్రధాన లక్షణాలను గుర్తించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇరవై నాలుగు గంటలకు మించి వాసన రుచి తెలియకపోయినా కరోనాగా అనుమానించాలని సూచన దేశంలో కరోనా వ్యాప్తిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కేబినెట్ ఆరోగ్య శాఖ కార్యదర్శులు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ తదితరులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు ఢిల్లీ సహా పలు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని చర్చించారు మరో రెండు రోజుల్లో దేశంలోని వివిధ రాష్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధానమంత్రి దేశంలోని పరిస్థితులపై అధికారుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది పట్టణాలు జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ బెడ్ల సంఖ్యను పెంచాలని ఆరోగ్య శాఖకు సూచించారు వానాకాలం నేపథ్యంలో కరోనా సహా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఈ విషయంలో ఆరోగ్య శాఖ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో చర్చించనుంది ఢిల్లీలో కరోనా పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ తో చర్చించాలని హోంమంత్రి అమిత్ షా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ను ఆదేశించారు దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక సమాపేశాలు నిర్వహించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ సింగ్ గులేరియాతో భేటీ అయి కోవిడ్ నైన్టీన్ నియంత్రణ చర్యలపై చర్చించారు ఢిల్లీలోని ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు అవసరమైతే మరిన్ని ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ మాట్లాడుతూ ఢిల్లీలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సర్వే నిర్వహించాలని సూచించారు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు హోంశాఖ సీనియర్ అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది రోగులకు చికిత్సను అందించడానికి వీలుగా వారం రోజుల్లో కొత్తగా ఇరవై వేల మంచాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించింది హోటళ్లలో నాలుగు పేల మంచాలు బాంక్వెట్ హాళ్లలో పదకొండు పేల మంచాలు నర్సింగ్ హోమ్స్ లో ఐదు పేల బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించింది ఢిల్లీలో జులై పదిహేను వరకు కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల ఇరవై ఐదు పేలకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది దీంతో ఆసుపత్రుల్లో నర్సింగ్ హోంలలో మంచాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది దేశంలో మొత్తం మూడు లక్షల ఇరవై ఒక పేల తొమ్మిది వందల అరవై మూడు కేసులు ఉన్నాయి వీటిలో లక్ష యాబై వేల రెండు వందల ఎనబై మూడు వైరస్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు లక్ష అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు దేశవ్యాప్తంగా ఇప్పటికీ తొమ్మిది వేల రెండు వందల నాలుగు మంది మరణించారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో శనివారం కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఒక్కరోజులో అత్యధికంగా రెండు వందల యాబై మూడు మందికి వైరస్ సొక్కింది వీరిలో నూట డెబ్బై తొమ్మిది మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారు కాగా సంగారెడ్డి జిల్లాలో ఇరవై నాలుగు మందికి మేడ్చల్ పద్నాలుగు మందికి రంగారెడ్డి జిల్లాలో పదకొండు మందికి పాజిటివ్గా నిర్ధారణైంది మే పదహారున లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది ప్రయాణాల సమయంలో కొందరు రక్షణ చర్యలు పాటించడం లేదని మాస్కులు భౌతిక దూరం పాటించకపోవడంతో కేసుల సంఖ్య ఎక్కువ అవుతోందని తెలిపింది వాసన రుచి తెలియకపోవడం కూడా కరోనా లక్షణంగా అనుమానించవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది ఇక మహారాష్ట్రలో కొత్తగా మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట ప్రభుత్వం వెల్లడించింది కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో శనివారం ఒక్కరోజే నూట ఇరవై ఆరు మంది మరణించారు దీంతో మహారాష్టలో కరోనా మరణాల సంఖ్య మూడు వేల ఎనిమిది వందల ముప్పైకి చేరింది మహారాష్టలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిదికి చేరుకుంది ముంబైలోని ధారావిలో కొత్తగా పదిహేడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దేశంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో ఎనిమిది ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది జ్వరం దగ్గు అలసట శ్వాసలో ఇబ్బంది గొంతులో కఫం కండరాల్లో నొప్పి ముక్కు కారడం గొంతులో మంట అతిసారం వాసన రుచి కోల్పోవడం లాంటి లక్షణాలు రోగుల్లో కనిపించినట్లు పేర్కొంది వయోవృద్ధులు రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తుల్లో జ్వరం లేకపోయినా అలసటతో పాటు ఉత్సాహం కదలికలు తగ్గడం అతిసారం ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలిపింది హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ పోర్టల్స్లో సమీకరించిన సమాచారం ప్రకారం మొత్తం పదిహేను మూడు వందల అరవై ఆరు రోగుల్లో లక్షణాలను అధ్యయనం చేయగా అందులో ఇరవై ఏడు శాతం మందిలో జ్వరం ఇరవై శాతం మందిలో దగ్గు పది శాతం మందిలో గొంతులో మంట ఎనిమిది శాతం మందిలో శ్వాస సంబంధ సమస్య ఏడు శాతం మందిలో బలహీనత మూడు శాతం మందిలో ముక్కు కారటం కనిపించినట్లు పేర్కొంది డయాబెటీస్ బీపీ గుండె జబ్బులు దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్య మస్తిష్క నాడీ సంబంధ సమస్యలు దీర్ఘకాల కిడ్నీ సమస్యలు క్యాన్సర్తో పాటు రోగ నిరోధకత తగ్గిపోయిన వారికి ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ స్థాయి రోగిని ఎక్కడ ఉంచి చికిత్సను అందించాలి ఏ ఏ మందులు ఉపయోగించాలన్న దానిపై ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది జ్వరం దగ్గు గొంతుమంట దిబ్బడ ఆయాసం తలనొప్పి లాంటి లక్షణాలుండి పెద్దగా శ్వాస సంబంధ ఇబ్బందులు లేని వారిని తేలికపాటి కేసులుగానే పరిగణించి కోవిడ్ కేర్ సెంటర్లో కానీ ఇళ్లలో కాని ఉంచి వైద్యం అందించాలని సూచించింది ఇక తీవ్ర లక్షణాలు లేకుండా కేవలం నిమోనియా ఉన్న కేసులను ఓ మోస్తరు కేసుల కింద చేర్చి డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స చేయాలని పేర్కొంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు జనసంవాద్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ నైన్టీన్ పై పోరాటం చేస్తున్నాయని భారత్లో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోందని తెలియజేశారు స్వీయ నియంత్రణ ద్వారా కరోనా నుంచి జాగ్రత్త పడాలని సూచించారు ఒకప్పుడు పార్లమెంటులో రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ ప్రస్తుతం పార్లమెంటులో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుందని ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని గుర్తు చేశారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇలాంటి ఆర్టికల్ను తొలగించి భారత ప్రజలంతా ఒక్కటేనన్న భావన బీజేపీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు कि जिस तरीके से कायराना हमला करके हत्या की गई है निर्मम हत्या की गई है बहनों भाइयों में उन अजय पंडिता की स्मृति को ही मैं नमन करता हूं जम्मू के कार्यकर्ताओं को और जम्मू की जनता को संबोधित करने के लिए भी मैं खड़ा हुआ हूं तो मैं पंडित प्रेमनाथ जी डोगरा को भी नमन करना चाहता हूं और साथ ही नमन करना चाहता हूं कश्मीर घाटी के बारामूला क्षेत्र के रहने वाले मोहम्मद मकबूल शेरवानी को जिन्होंने उन्नीस में कश्मीर में भारत का तिरंगा झंडा फहराने का काम किया था उनको भी मैं नमन करता हूं मित्रों आप सभी जानते हैं कि हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी के नेतृत्व में हमारी सरकार ने अपने छह वर्षों का कार्यकाल पूरा किया है जैसा आपके प्रदेश अध्यक्ष रविंद्र रैना जी ने भी बतलाया यह मोदी जी के कार्यकाल का यह पहला वर्ष है दूसरे कार्यकाल का यह पहला वर्ष है तो पार्टी ने यह तय किया और हमारे पार्टी की यह परंपरा भी है कि यह हम सरकार में होते हैं तो एक साल पूरा हो जाने के बाद अपनी प्रोग्रेस रिपोर्ट अपनी प्रगति की रिपोर्ट लेकर अपना लेखा जोखा लेकर हम जनता के बीच सीधे जाते रहे हैं लेकिन सीधे नहीं जा पा रहे हैं तब वर्चुअल रैली के माध्यम से अपना रिपोर्ट कार्ड हम जनता के सामने प्रस्तुत कर रहे हैं दूसरे कार्यकाल के पहले वर्ष का मैं पांच वर्षों के कार्यकाल की जो उपलब्धियां हैं बहुत ही संक्षेप में आगे उनकी मैं चर्चा करूंगा लेकिन दूसरे कार्यकाल का पहला वर्ष का जहां तक प्रश्न है बहनों भाइयों इस सच्चाई को कोई नकार नहीं सकता है कि हमारी सरकार ने मोदी जी के नेतृत्व तो में कई उल्लेखनीय कार्य किए हैं और जहां पर उल्लेखनीय कार्य किए हैं वहीं पर एक बड़ा संकट एक बहुत बड़ी चुनौती भारत को ही नहीं बल्कि सारी विश्व को झेलनी पड़ रही है वह है कोविड 19 की यानी कोरोना की चुनौती यह बहुत बड़ी రాష్టంలో కరోనా పరిస్థితులు నియంత్రిత సాగు ప్రధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ వంటి అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల పదహారో తేదీన జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు ప్రగతి భవన్లో జరిగే ఈ సమాపేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారులు జెడ్పీ సీఈఓలు పంచాయతీ అధికారులు అటవీ అధికారులు వ్యవసాయ అధికారులు పాల్గొననున్నారు లాక్డౌన్ సడలింపుల తర్వాత పరిణామాలు ప్రజలు వివిధ రంగాల స్థితిగతుల గురించి సీఎం కలెక్టర్లను అడగనున్నారు వర్షాల తీరుతెన్నులు వ్యవసాయం రైతు వేదికల నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు నియంత్రిత సాగు విధానం గురించి తెలుసుకోనున్నారు ఉపాధి హామీని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కేసీఆర్ ఆదేశించారు ఈ నెల ఇరవై నుంచి రాష్ట్రంలో హరితహారం ప్రారంభం కానుంది వీటితో పాటు ఇతర అంశాలపై సమీక్ష జరపనున్నారు గతంలో కేంద్రానికి చేర్చిన సూచనలు వివిధ పెండింగ్ అంశాలు వ్యవసాయంతో ఉపాధి హామీ అనుసంధానం వంటి వాటిని సైతం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు హైదరాబాద్ ప్రజలకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు అపూర్వ స్పందన వస్తుంది పేద ప్రజలు బస్తీ దవాఖానాలో చికిత్స పొందడంతో పాటు రక్త పరీక్షలు చేయించుకోగలుగుతున్నారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు ఈ దవాఖానాల్లో ఉచిత వైద్య సేవలు మందులు పలు రకాల రక్త మూత్ర పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బస్తీ దవాఖానాలపై రాష్ట ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నూట అరవై ఎనిమిది బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈ దవాఖానాల్లో లక్షలాది మందికి ఉచిత కన్సల్టేషన్ మందులు టీకాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు నగర వ్యాప్తంగా మూడు వందల బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు సాధారణంగా రోజువారీ పనులు చేసుకునే ప్రజలు చిన్నపాటి జలుబు దగ్గు ఇతర సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం లేదా మెడికల్ షాపుకెళ్లి నాలుగు మందు బిల్లలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు తీరా రోగం ముదరక పెద్ద దవాఖానాలకు పరుగులు తీస్తుండటంతో కోరంటి ఉస్మానియా గాంధీ దవాఖానాలపై భారం పెరిగేది అయితే బస్తీ దావాఖానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే రోగులు వాటిని ఆశ్రయిస్తున్నారు దీంతో వానకాలంలో వచ్చే డెంగీ మలేరియా వైరల్ ఫీవర్ డలేరియా ఆదిలోనే అడ్డుకట్ట పడుతుంది బ్లడ్ గ్రూపులను కనుగొన్న కార్లు ల్యాండ్ స్టెయినర్ పుట్టినరోజు అనగా జూన్ పద్నాలుగో తేదీని ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నాం తలసేమియా వంటి కొన్ని ప్రత్యేక వ్యాధులకు తరచుగా రక్త మార్పిడి చేయవలసి వస్తోంది ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చాలా డబ్బు ఖర్చు అయ్యేది ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది మెడిసిన్ కూడా బాగా ఇస్తున్నారు వాళ్ళు డాక్టర్స్ కూడా ట్రీట్ చేయటం కూడా బాగా చేస్తున్నారు ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ అండ్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్నోస్టిక్స్ ఇస్ వన్ థర్టీ టూ టైప్స్ ఆఫ్ డయాస్టిక్స్ వీఆర్ డూయింగ్ అండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ గివింగ్ హియర్ we receive samples from uh, almost 200 basti dawa khana this processing is done in the late night also and once the results are ready they are interfaced immediately at that moment and then these results are dispatched the next day और यहाँ पे टेली मेडिसिन बहुत इम्पॉटेंट चीज़ है जिससे हम यहाँ से उस्मानियन गांधी के डॉक्टर्स को कनेक्ट करते हैं इससे फ़ायदा यह है कि यहाँ के पेशेंट्स को वहाँ पे लंबी कतार में ठहरने की जरूरत नहीं पड़ती और हम यहाँ से ही उनको डायरेक्टली वीडियो कॉलिंग के जरिए उनसे बात कराते हैं ఇక్కడ మందులు డాక్టర్స్ ఇక్కడ మంచి కేరింగ్ కూడా తీసుకుంటున్నారు అండ్ ఎవ్రీ సాటర్డే మేము చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తాం పుట్టినప్పటి నుంచి బీసీజీ హెపటైటిస్ బి రోటా వైరస్ ఇట్లాంటి అన్ని రకాల వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఒక టెన్ ఇయర్స్ వరకు వాళ్ళకి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్స్ అన్నీ వచ్చి తీసుకోవచ్చు హాస్పిటల్ పెట్టినందుకు చాలా నీకు థ్యాంక్స్ చెప్తున్నా సార్ మాకు అందుబాటులో మాకు దగ్గర తెచ్చినందుకు మా ఇంటి దగ్గరనే సార్ మాకు బ్లడ్ గ్రూపులను కనుగొన్న కార్లు ల్యాండ్ స్టెయినర్ పుట్టినరోజు అనగా జూన్ పద్నాలుగో తేదీని ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నాం తలసేమియా వంటి కొన్ని ప్రత్యేక వ్యాధులకు తరచుగా రక్త మార్పిడి చేయవలసి వస్తుంది ఇటీవలి కాలంలో చికెన్ గున్యా వంటి వ్యాధులకైతే ప్లేట్లెట్ల దానం అవసరమవుతోంది సాధారణంగా రక్తదానం చేయాలంటే దాత బరువు యాభై కిలోలు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు గత ఆరు నెలల్లో ఎటువంటి అంటువ్యాధులకు గురై ఉండకూడదు హెచ్ఐవీ క్యాన్సర్ మధుమేహం క్షయ ఉబ్బసం రేబీస్ వంటి వ్యాధులు ఉన్నవారు కూడా రక్తదానం చేయకూడదు ఒక పింట్ రక్తాన్ని దానమిస్తే దాన్ని తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ప్లేట్లెట్స్ పాస్మాలనే నాలుగు భాగాలుగా విడగొట్టి నలుగురు ప్రాణాలు కాపాడతారు సాధారణంగా ఆరోగ్యవంతుని శరీరంలో ఏడు నుండి ఎనిమిది లీటర్ల రక్తం ఉంటే మనం దానమిచ్చేది ఒక పింట్ అనగా రెండు వందల మిల్లీ లీటర్లు మాత్రమే రాష్ట్రంలో పదిహేను కోట్ల మంది రక్తదానం చేయడానికి అవకాశం ఉంటే కేవలం ఎనిమిది లక్షల మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారు దీంతో అవసరాలకు సరిపడా రక్తం అందుబాటులో ఉండటం లేదు రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు శనివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి అత్యధికంగా తాండూరులో ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు తాండ్రలో ఐదు పాయింట్ రెండు నర్సాపూర్లో ఐదు పాయింట్ రెండు లింగపూర్లో నాలుగు పాయింట్ ఆరు కుంటాలలో నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక వార్తలు ముందు హెడ్లైన్స్ మరోసారి దేశంలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోడీ సమీక్ష మహారాష్ట్ర తమిళనాడుతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు వెల్లడి ఢిల్లీలో కరోనా వ్యాప్తిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్ల సంఖ్య పెంచాలని ఆదేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ జనసంవద్ ర్యాలీలో ప్రసంగించిన రాజ్నాథ్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ తొలగింపుతో కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని వెల్లడి కరోనా రోగుల్లో ఎనిమిది ప్రధాన లక్షణాలను గుర్తించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇరవై నాలుగు గంటలకు మించి వాసన రుచి తెలియకపోయినా కరోనాగా అనుమానించాలని సూచన